నమస్తే అమ్మా, ఉన్నారమ్మా? మాకు హౌసింగ్ ఇల్లు కావాలి. అప్లై చేస్తున్నారా? అప్లై చేస్తున్నారా? అప్లై చేసాం, వచ్చింది పేరు, కానీ ఇప్పుడు హౌస్ అది ఇప్పుడు మాకు ఇవ్వమంటున్నారు సార్. మా పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. కొత్తదా పాతదా? ఇల్లు కాదు సార్, ఎక్కడ ఉంది సార్ ప్లాట్? ప్లాట్ ఉంది. ఒకే కార్డు మీద ఉన్నారు అదే కదా? ఒకే కార్డు మీద ఉన్నాను కదా. ఉంది సార్, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది, డెత్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. అదే మొన్న పడిపోయినప్పుడు వర్షానికి వచ్చారు కదా మీరు కూడా. సరే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పట్టించుకోవటం లేదు సార్, మా ఫ్యామిలీ ఎక్కువ వచ్చేస్తుండీ. ఎన్ని సంవత్సరాల నుంచి మన జాతర గుర్తించారు మేము అనంగా. తర్వాత మళ్ళీ అదే కౌన్సిలర్స్ ఫైన్ వేసేసేయండి. కౌన్సిలర్స్ చెప్పిన వీళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. పోలీస్ కంప్లైంట్ కదా? పోలీస్ క్వార్టర్స్ అదే. ఓహో, ఇది ఇది పోలీసా ప్రైవేటా? అదే అర్థమవుతుంది కదా, ఇది ప్రైవేట్ అంటే ఇది కూడా ప్రైవేటే. సో వాళ్ళది క్లీన్ చేసేసి వాళ్ళు ఫైన్ వేస్తాం. మేము చేస్తాంలేమ్మా, బోర్డు పెట్టేయండి. అవునా? ఏది పెద్ద పెద్ద బేబీ చిన్న బేబీ? ముగ్గురు కొడుకులు అయితే ఒక కొడుకు చనిపోయినాడు సార్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు గవర్నమెంట్ విశ్వోదయ కాలేజీలో పనిచేస్తున్నాడు ఫ్యాకల్టీలో, కానీ పర్మనెంట్ కాలేజ్ సార్, జీతాలు కూడా రాలేదు, బాగా ఇబ్బంది పడుతున్నాడు సార్. రెండోడు అమర్రాజాలో పనిచేస్తున్నాడు సార్ ప్రైవేట్గా. వచ్చి కలవమని చెప్పు. వచ్చి కలవమని చెప్పు. ఏం పేరా? విశ్వోదయాలు చేసేవాడు విజయచంద్ బాబు. వచ్చి కలవమను. నువ్వు వాకాలు చదివిన దానివి? అవును సార్, రాకాలు చదివి నాయనే సార్ నాకు ఉద్యోగం ఇస్తుంది. అవునా? సరే ఉంటా. 2000 సర్లే 7 సార్, 2007 కాదు, 2000 ఇంకా ముందర ఉంటుంది. 92 అది 2007 లేదా? 2000 కాదు, 92. జాబ్ నాన్న సార్ ఇచ్చింది నాకు. ఇక్కడ అమ్మ మీటింగ్ పెట్టారా, మీటింగ్ పోతే ఆ మీటింగ్లో మాట్లాడి నా పొలగోడు సార్ మా సుందరయ్య అని ఆయన అక్కడ వాక పొలగోడులో ఈయన పేరు మర్చిపోయినాను, ఎమ్మెల్యేగా ఉన్నాడు వెంకటసామిరెడ్డి. ఆయనతో నాన్నగారితో మాట్లాడి జాబ్. ఎందుకైనా ఊళ్ళో చదివినంటే ఇచ్చేసిండేవాడు వెంటనే. ఆయన ఇన్ని అవసరం లే, అప్పుడు చెప్పలేదేమో. ఉంటా. చూస్తున్నారు కదా వాళ్ళు సరిగ్గా చూడరు సార్? ఏం స్విమ్స్ లో సరిగ్గా చూడరు? సంవత్సరాల నుంచి. ఏం ఆపరేషన్? కిడ్నీ సార్, కిడ్నీలో షుగర్ వేసుకుంటాం. ఇద్దరు ఇప్పుడు నెల్లూరు పోతున్నారా లేకపోతే స్విమ్స్కే పోతున్నారా? చూడండమ్మా, అంటే ఆయన నెల్లూరు అంటే ఆయనకు తెలిసిన డాక్టరు లేకపోతే? ఏ నెల్లూరులో ఎక్కడ? కిడ్నీ స్పెషలిస్ట్ ఆయన అక్కడ. ఐడియా లేదా? 3000 పెన్షన్ వస్తుంది సార్. నేను మెడికల్ రిపోర్ట్స్ అన్ని నా దగ్గర తీసుకొచ్చాను సార్. నేను ఒక ప్లాన్గా నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ పంపించాను సార్. ఒక 1 వీక్ ఉన్నాడు అక్కడే. 5000 రూపీస్ పెన్షన్ కూడా వచ్చింది సార్. వచ్చేసిందా? వచ్చేయండి, తీసుకున్నారు కదా. ఇది పెన్షన్ ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా, మీకు గైడ్ చేయండి. సరేనా? ఎవరు? సార్ బిఎల్సి పెట్టిస్తాను సార్. బిఎల్సి పెట్టించేసి ఆల్రెడీ మన ఇండివిజువల్ ప్రస్తుతానికి బిఎల్సి కానీ రిజిస్టర్ చేసుకున్నారు సార్. ఇంకా అప్రూవల్ రాలేదు సార్ వాటికి. వచ్చిన పెట్టేస్తున్నారా? బయట ఉంది సార్. అంటే ఇక్కడ ఉంటే ఈమె నాకు చూపించమని చెప్పానే. ఇది వేస్తానులే. పెట్టున్నాను అదే చెప్తున్నాను.
ప్రూఫ్ తమ్మే ఎంచుకున్నారు, ఫోటో తీసుకున్నారు. సంక్రాంతికి అన్ని క్లియర్ అయిపోతాయి. మా ప్రూఫ్ ఏమి లేదు. మీరు మళ్ళీ ఆఫీస్ పెడతారండి, నేను తెచ్చిస్తాను. సిస్టంలో చూపించేస్తాను. చూపిస్తాడులే సార్. సదనం చేశారు నీళ్ళు ఇచ్చి పడి సార్. పాములు ప్రతిరోజు పాములు సార్. పాములు వస్తున్నాయి అసలు. మా పాపకి దోమలు కుట్టే జ్వరాలు హాస్పిటల్ తిప్పి 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 పాలసలు తీసి పెట్టి పెట్టున్నాం సార్. బాగా లేకుంటుంది. అవును సార్, ఇది మాయలే సార్. ఇది ఇక్కడే ఉండేది. వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు కోసం అని చెప్పని, ఆరు ఆరు వేల రోడ్డు కోసం చెప్పని, ఎప్పటి నుంచో తాపగా రాజుల కాలం నుంచి ఉంటే తూమది రోడ్డు వేసేసారు. మొత్తం రోడ్ వేసారు. నీళ్ళైతే వర్షాకాలం అయితే మాకు ఇక్కడికి వచ్చేసారు. ముందుకు వచ్చేసారు వర్షాకాలం. కొంచెం కొంచెం తగ్గదా గబ్బు కూడా సార్ చెప్పాము. అనగానే అది ప్రైవేట్ స్థలము అని చెప్పని గమనైపోతున్నారు సార్. వచ్చినాడా కమిషనర్? సార్ ఆడుతాం అందరు గ్రౌండ్ లో. జేసీబీ ప్రొవైడ్ చేస్తాన్నారు సార్. జేసీబీ ప్రొవైడ్ చేస్తాము. అసలు తూము ఉన్న దగ్గర తూము లేకుండా ఎట్లా క్లోజ్ చేస్తారు అనేది. ఇవన్నీ కదా క్లీన్ చేయటం కదా. లేఅవుట్ లాగా వేసేస్తారు. లేఅవుట్ వేస్తే తూము తూమే కదా. అదే అక్కడ కూడా మూసుకున్నారు. ధర పరు సిరు సార్. ఆ సిరు కలిసి సార్ కలిసి కాలువది. అప్పుడు నేను అడిగితే మాసాలు అనేది మీరు అడిగేదాన్ని. అక్కడ కాలం కాలం నేను ఎక్కడికి వచ్చేది. అక్కడ స్థలం ఉంది, ఇక్కడ కూడా స్థలం ఉంది వాళ్ళకి. నేను మాట్లాడతానులే. తర్వాత మార్గం చూడండి సార్. కాదమ్మా, మొన్న పగిలినప్పుడు రాలేదా, ఇప్పుడు కూడా రాలేదా? అదే నాలుగు రోజులు మొన్న పగిలింది పైపు, ఆ రిపేర్ చేసినప్పుడు నీళ్ళు రాలా? నీళ్లు రాలే. అట్లాగా నీళ్లు రానప్పుడు చాలా ఇబ్బంది మాకు. అక్కడ రోడ్డు మీదకి పోయి తెచ్చుకోవాలా, ఈదిలోకి పోయి తెచ్చుకోవాలి, ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి. మాకు ఇది నీళ్లు ఉన్నాయి కదా, ఒక బోరింగ్ వేపించండి చాలు. లైటు ఈ స్తంభం ఒక్కటే ఉండేది, మళ్ళీ స్తంభం లేదు. ఇదంతా చీకటిగా ఉంటుంది. ఆ రెండు చేయండి సార్ మాకు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎన్టీఆర్ కాలనీ కూడా వచ్చి ఆపరేషన్ చేయాలని అన్నారు కదా. సిమ్స్కి వెళ్ళాం సార్. ఎన్ని మాట్లాడినా వాళ్ళు చెప్పడం లేదు. మళ్ళీ ఇంకోసారి ఒకసారి రేపు నెల రాండి అని మళ్ళీ చెప్పారు. కొంచెం చెప్పు. సిమ్స్కి ఎన్ని మాటలు వెళ్ళాం మేడం. వెళ్తే కూడా వాళ్ళు సమాధానం ఏం చెప్పడం లేదు. ఎన్ని మాటలు వెళ్ళా సార్. మళ్ళీ రేపు నెల రాండి. ఇద్దరు ఎన్నుకోస ఆపరేషన్ చేయాలంటే రేపు ఇప్పుడు ఈ డాక్టర్ చూపించినామనుకో, వచ్చే డాక్టర్ మళ్ళీ ఎక్స్రే తీయాలని చెప్తారు. ఎక్కడ ఏ హాస్పిటల్? సిమ్సే కదా. సిమ్స్ అన్నిసార్లు చేస్తారా? అదే అన్నిసార్లు చెప్పరా? సిమ్స్ లో అయితే అన్నిసార్లు చెప్పరా? అప్పుడు మీరు రేపు నెల రాండి అనేసి ఇదే విధంగా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఎన్ని మాటలు పోయినాం అన్ని మాటలు అదే విధంగా చెప్తా ఉన్నారు. రేపు నెల రమ్మన్నారు సార్. మళ్ళీ నోట్ చేసుకొని అక్కడ మాట్లాడు. రమ్మన్నప్పుడు మీరు ఏదైనా రాజేస్తే పోయి చూపిస్తామన్నా. కాదు, సూపరింటెండెంట్ నేను మాట్లాడతా నా దగ్గర నుంచి. బలా మా మెడికల్ ఆఫీసర్ చెప్తాను. పాసు లేకుండా అయిపోతుంది, కాలు చేయబడిపోతుంది, బిన్నా చూపించి చేయించుకోవాలని చెప్పారు. ఒక నరం ఒకటి ఆపరేషన్ చేయాలంటే ఎనుపోస ఒకటి చేయాలంట అని చెప్పినారు. సిమ్స్లో పోతా ఉండడు గురాడు. సూపరింటెండెంట్తో మాట్లాడి చూపిస్తాము. ఇక్కడ వీళ్ళతో కోఆర్డినేట్ చేయించేది ఏంది అనేది సబ్జెక్టు డాక్టర్ నుంచి కోఆర్డినేట్ చేయించిందమ్మా. మేమైతే మాట్లాడతాం. దాని ప్రకారం మనం లెటర్ ఇచ్చి పంపిస్తాం సార్. మా లెటర్ పంపిస్తాము, ఫోన్ కూడా చేస్తాం. సరేనా?
నోట్ చేసుకుని తర్వాత వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, నేను చెప్పిస్తానులేమ్మా. ఓకే ఫస్ట్ గెలిచినప్పుడు కూరగాయలు అంగడినప్పుడు కూరగాయలు ఫస్ట్ పార్టీ ఇచ్చారు బంగ్లా కాడ ఫస్ట్ లో అప్పుడు సాగర్ ఇదంతా వేసారు ఇదంతా మన పట్టే జాగ్రత్తగా చూసుకోండి సార్. నేను అపార్ట్మెంట్కి డబ్బులు పెట్టున్నాం సార్, ఇల్లేమో రాలే. అపార్ట్మెంట్ ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం మేము, బాడిగ ఇంట్లోనే ఉన్నాం. అపార్ట్మెంట్ ఇచ్చారా? డబ్బులు కట్టేస్తున్నాం సార్. నంబర్ అలర్ట్ అయిందా? నంబర్ అలర్ట్ అయింది సార్. సంక్రాంతి పక్కన సార్, ఇవన్నీ సంక్రాంతి వస్తాయి సార్. పాతదా ఇప్పుడు? కొత్తదా? మీరు చెప్పేది అపార్ట్మెంట్ డబ్బులు ఎంత? 20,000 20,000 కట్టి సింగిల్ బెడ్రూమ్ కట్టారు. అవును. అయిందా లేదా? అయింది సార్. నంబర్ తీసుకొచ్చే పట్టాలు ఇచ్చారు కదా, అవి తీసేసుకున్నారు సార్. ఏ పట్ట? అదే అపార్ట్మెంట్ మాకు ఇచ్చారు కదా ఒరిజినల్ పట్టాలు, అదే ఒకసారి తీసుకో. తీసేసుకున్నారు వాళ్ళు. ఒకసారి చూడు, మేము ఆ రోజు అనుకున్నాం కదా బ్యాంక్ వాళ్ళు అందరిని పిలిచి మాట్లాడతాను నేను. అది కూడా బలా ఒరిజినల్ పట్టాలన్నీ తీసుకొని బ్యాంక్ లాస్ట్ టైం కోటికి చెప్పిన ఈ బ్యాంకర్లో ఇక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొంచెం గట్టిగా ప్రెషర్ పెడుతున్నారో వాళ్ళందరిని పిలిపించండి, నేను మాట్లాడతాను అని వాళ్ళతో మాట్లాడేసి ఇంత ఈయన కూడా ఆ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఇద్దరిని కోఆర్డినేట్ చేసి బ్యాంక్ వాళ్ళందరిని తీసుకొని రండి, నేను మాట్లాడతాను. వీళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా నేను చేస్తానులేమ్మా. ఇంకా పోయేది ఎక్కువ హైట్ ఉన్నా సార్, బ్రిడ్జ్ తీసేస్తాయి. ఇప్పుడు బ్రిడ్జ్ లేకుండా చేసిన దానివల్ల ఆ వాటర్ వచ్చినంత వెనక్కి వెళ్ళిపోతాయి, అది స్టోరేజ్ అయిపోతా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు వంతెనన్నా కట్టియాలి, కట్టుకోవాలి వాళ్ళు, అందరికీ చూపించాలి కాబట్టి దారి. 60 అడుగులు రోడ్డు ఇచ్చేస్తారు దానికి, 60 ఫీట్స్ రోడ్డు. ఇదంతా ఈ రోడ్డు కదా సార్, 60 అడుగులు సార్ ఫ్లాట్లు వేసాయి దానికి. దీనికి తూమ్ అనేది కట్టుకున్నా క్లోజ్ చేసేసారి. ఒకప్పుడు గుడేది రోడ్డుకి నీళ్ళు పోయే దారి అనేది ఉంటే మ్యాప్లో పెట్టాలి కదా. పెట్టాలి, మొన్న ఇది చేసాం సార్, అర్థం కూడా ఇచ్చాను కమిషనర్లకి, ఆ రోజు చూపించాను. అది వాళ్ళు ఏమంటే వీళ్ళు ఆల్టర్నేట్గా ఆ పక్క కాలువ తీశారు, వాళ్ళు ఇష్టం కాదు, వాళ్ళు ఇష్టం కాదు ఇట్లా వచ్చేసారు, వాళ్ళు ఇష్టం కాదు. ఇది ఇది కూడా తీసుకోండి. అసలు మొత్తం పాత కాలువ దాన్ని బ్లాక్ చేసి తీయకూడదు. వీళ్ళు పెట్టినా కూడా పర్మిషన్ పెట్టుకున్నా ఎక్కడైతే కాలువలు పోతుంటాయో దానికి అది లేకుండా మూసేస్తూ ఉండరు కౌన్సిలర్స్, ఏమి గమ్మునుంటారు. పెట్టి మీరేం అర్జీ పెట్టేది? అసలు అలా చేయకూడదు. మొత్తం తీసుకుని రమ్మని చెప్పండి. అక్కడ కూడా అదే చేస్తున్నాడు ఆయన, మొత్తం అక్కడి నుంచి బొగులమెట్ నుంచి మొత్తం ఫ్లాట్ వేసేదానికి. అంటే కింద కన్ను వచ్చేస్తే ప్రాబ్లం ఉంది, ఆడ కూడా ఉండదు, ఒకళ్ళమిటి కూడా ఇబ్బందులు. ఆ కాలువ కాలనీ కింద కన్ను వదిలేస్తే ఏట్లు కలిసిపోతాయి, ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది. కలవట్లు కట్టుకోవచ్చు కదా, పైపులు పెట్టచ్చు కదా, కట్టిన బోర్డు ఉప్పుకోవటం లేదు అనమాట. మనం కాదు అసలు ఆయనే చేయాలా? ఆయన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ ఇప్పుడు కూడా చూడు, ఖచ్చితంగా అడిగేసారు. మాట్లాడతాను. నమస్తే అమ్మా. పాతనాడు సచివాలయంలో ఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను సార్, 4 ఇయర్స్ ప్రజెంట్. అప్పటి నుంచి ఆశా వర్కర్లు వేసాను, ఒక లీడర్స్ చెప్పాను, మీకు లెటర్స్ పంపించాను, చాలా వరకు చేశాను సార్. నాకు పంపించారా? మీకు కాదు సార్, అదే కదా రేమండజ్ ఆఫీస్కి సార్ పంపిస్తానే ఉన్నాను సార్. కానీ ఆశా వర్కర్ అయితే ఇంతవరకు రిక్రూట్మెంట్ కాలేదు. డివడ్డి వల్లి వల్లి మాత్రం 1 మంత్లో జాయిన్ చేశారు సార్, ఆశా డెత్ అయింది, 1 మంత్లో రిక్రూట్మెంట్ తెచ్చుకున్నారు సార్. మీరు ఏం చేయలేదు? చేయటం లేదు సార్. అసలు ఏమంట రిజెక్ట్ చేసేస్తున్నారు సార్, కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే. మాకు టీడీపీ వాళ్ళు సర్పంచ్ సార్ అక్కడ, అది పర్లేదు, ఆశా వర్కులు పెట్టేయాలండి సార్. ఆశా వర్కర్ నోట్ చేసుకోండి, అంటే ఇక్కడ కాదులే పక్క మండలం ఇది కాదు. నమస్తేమ్మా. అపార్ట్మెంట్లు ఈ నెలలో మంత్రి గారు వచ్చేసి రిబన్ కట్ చేస్తున్నారు, ఆయన టైం చూసుకొని వస్తున్నాడు, ఈ నెలలోనే అవుతుంది. అసలు పనికి రావద్దు మగ్గాలకి వేసేటానికి, కాపురాలు ఉండేదానికి మగ్గాలకి అసలు పనికి రావద్దు. దాని దాని వరకు మిమ్మల్ని అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడదాం అనుకున్నా,
కామన్గా ఏదైనా షెడ్ వేసి అక్కడ చేసుకుంటారా ఎట్లా అన్నట్టు. ఇల్లు అయితే ఇల్లు కాదంటాం అలా. అదంటే మన మనకు ముందరే తెలుసు కదా, ముందరే తెలుసు ఇది మేము ఎట్ట చేస్తాం అనేది. అందుకనే ఏదన్నా అపార్ట్మెంట్ అంటే అట్టే ఉంటుంది, ఎలా చేయాలా అనేది మేము మీతో మాట్లాడి చేద్దామని. మీకు స్థలం అయితే ఉంది, ఖాళీ స్థలం పెట్టుకుంటాం అనుకున్నాము. అప్పుడు అపార్ట్మెంట్కి కట్టమన్నాడు అప్పుడు ఉన్నప్పుడు. సరే అనేసి తెలుగుదేశం మొదట్లో అప్పుడు పెట్టేశారు అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ అయితే చేయలేమని మనకు తెలుసు కదా. స్థలాలు ఇచ్చాడు ఇచ్చాడు ముందర అక్కడ తీసేసుకున్నారు. చూస్తాం ఆప్షన్ ఏదైనా ఉంటే. అంటే మగ్గాలకి మళ్ళీ ఒక దగ్గర మగ్గ ఒక దగ్గర ఇల్లు అనేది ఇబ్బంది కదా. అమౌంట్ కట్టేసిన వాళ్ళ ఏమి ఇల్లు సైజ్ ఏం లేదు కదా, ఎందుకు పడలేదు రైలా? ఏం మగ్గం డబ్బులు పడలేదు, మగ్గం అప్డేట్ చేసేస్తున్నాం సార్, గ్రీవెన్స్ రైస్ కూడా చేసేస్తున్నాం. అవును అది కూడా హాఫ్ ఇయర్లీ దానిలో వచ్చేస్తున్నారు కదా. అవును సార్. కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళు వెరిఫికేషన్స్ వచ్చినప్పుడు లేదు సార్. లేడా? వాళ్ళకంటే ఇల్లు అమ్మేసి ఇల్లు అమ్మేసి మంగలేదు అట్లా మళ్ళీ వచ్చిపోతుంది. అన్నీ మీకే తెలుసు, నాకు సాగుతుంది చెప్తారు. దారి పెట్టుకుంటాం ఇప్పుడు అది ఊడిపోయింది పూర్తిగా. అసలు పూర్తిగా ఇప్పుడు ఇక్కడ నుంచి కాస్తోట్ల నుంచి పోతా ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి బాగా ఈ వార్డు సమస్య వచ్చి ముఖ్యమైన కారణం అంటే అసలు లేదు. నెక్స్ట్ మనిషి పైన మనిషి పడతా ఉన్నది తెలియకుండా అట్లా కూడా జరుగుతూ ఉంది. కాలో తీసినప్పుడు కూడా చాలామంది ఇది అయిపోయింది. అదొక్కటి ప్రధానమైన సమస్య. ఆ పోల్ కూడా వీక్గా ఉంది సార్, బాగా అయిపోయాడు. అదొక్కటి సరి చేసి వచ్చింది సార్. అంటే ఇంకేం లేదు, అది వీక్గా ఉంది. ఎప్పుడైనా కానీ గాల్లో లేదంటే ఊడిపోతుంది. చాలా నా చిన్నప్పుడు వేసిన నువ్వు ఎదిగావు అది ఎదగల పోల్లు సరిగా లేదంటున్నారు. మొన్న రోడ్ వేసే ముందర వేసేస్తుంటే నీకు కలిసి వచ్చినది కదా. ఇప్పుడు మళ్ళా కొడతారు, మళ్ళా పగలు కొట్టేసి మళ్ళా చేయాలా? అదే కొంచెం ఉండాలి కదా. ఏం చెప్పారు మళ్ళా పగలు కొట్టాలా? ఏం ఏం పనులు చేస్తారు? ఇది శ్మశానం కదా. ఇది ఇది ఉన్నది పాతలో ఉన్నది, ఇది ఉన్నది ఇట్లా బాయిక నుంచి ఈ పక్క స్టాప్ చేసేసారు. అంటే ఇట్లా స్థలం లేదు మీకు అన్నట్లుగా. అప్పటి నుంచి ఇది బోడిపోయింది, ఏర్ వచ్చిందనుకు ఇట్లా అసలు పోలేదు. అందుకని ఇప్పుడు వాళ్ళ లేఅవుట్లో నుంచి ఇటు పోతా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైనా మనకు కానీ ఆపేశారనుకోండి, మనం పోయేదానికి అవకాశం అది పూర్తిగా శ్మశానానికి దారి. శ్మశానానికి ఐడెంటిఫై అయినప్పుడు శ్మశానానికి దారి ఉండాలి. లేఅవుట్ ఇచ్చినా లేఅవుట్లో రోడ్డు పబ్లిక్ యాక్సెస్ రోడ్డే ఉంటుంది, అది క్లియర్గా చెప్పేస్తాయండి. ఇంక పెద్దానికి అడ్డుపాట్లు దానికి లేదు. అంత అక్కడ కూడా ఏందనంటే కాలువ బారేదాన్ని మట్టితో పోటిస్తున్నారు. ఇది బెటర్ అది చూడమని చెప్పిన చూడమని చెప్పిన ఏరు వచ్చిందంటే ఇట్లా పోలేము సార్. మనం పైపు వేస్తాం, మనం పైపు ఎందుకు వేస్తాం? వాళ్ళు వేయాలా, తీసుకున్న వాళ్ళు చేయాలా. అది ఎట్లా వాళ్ళు లేఅవుట్లో వేయాలి, వాళ్ళు 60 feet రోడ్ అది. అదే అదే దానికి దానికి అడ్డం మట్టి వేసేసినందు వల్ల ఇప్పుడు నీళ్ళన్నీ ఆగిపోయినాయి. అది కొంచెం చూడండి చెప్తాను. గుంటూరు ఉంటుంది బాగా ఉంటుంది సప్లై చేసేది టౌన్ మున్సిపాలిటీ పంచాయతీ. అది మనం ఫ్రీగా పోవచ్చు. పక్క నుంచి పోవాలంటే ఈ పక్క ఏట్లో వచ్చి పోతాను. అప్పుడు అది ఇక్కడ ఇసుక లోడ్ వేసేటప్పటికే మొత్తం కోత కోసేసింది ఇదంతా. అప్పుడు నుంచి ఇట్లా పోయేది లేదు. ఇదంతా శుద్ధం చేపించే మట్టి కూడా కాకూడదు. దాని అప్పుడే వేసింది కలవట్టు కూడా కట్టించాం దానికైనా.
హాస్పిటల్ నుంచి అప్లై చేశాను సార్. 877 వచ్చిందని చెప్పారు. ప్లాట్ నంబర్ చేస్తే రిజెక్ట్. ప్లాట్ నంబర్ ప్లాట్ నంబర్ వచ్చిందన్నారు. మళ్ళీ వెళ్ళి రిజెక్ట్ అయిపోయింది అన్నారు. గూడూరుకి వెళ్ళమన్నారు. గూడూరు టాన కూడా వెళ్ళాము. ఇది రాగారు వాళ్ళు హాస్ ఇచ్చారు. గూడూరు ఎవరి దగ్గరికి? చెప్పారు కదా సార్, సార్ కూడా తెలుసు. ఆయన తెలితే మీది ఉంది ప్లాట్ ఎందుకు రాలేదన్నారు. మళ్ళీ వాళ్ళు అక్కడ అప్లై చేశారు. మళ్ళీ ఇక్కడ వచ్చిందన్నారు. చాలా సార్లు రిజెక్ట్ అయింది అన్నారు. ఇంటికి కూడా వచ్చారు. వాలంటరీ ఇంకొక అమ్మాయిని పంపించారు. చాలా సార్లు రిజెక్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్ అంటే లిస్ట్లో పేరు వచ్చింది సార్. వాళ్ళకి ఏంటంటే ప్లాట్ అలాట్మెంట్ అయిపోయింది. అలాట్మెంట్ మేము జియో ట్యాంగ్ కూడా చేసాం సార్. బట్ ఫైనల్ లిస్ట్లో, వెరిఫికేషన్ లిస్ట్లో ఆర్టీఓ గారి లెవెల్లో ఓన్ హౌస్ మేము ప్రిజెక్ట్ అయిపోయింది సార్. అయినా కూడా సార్ మనం ఏం చేసామంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని తహసీల్దార్ మేడం గారికి, గౌరవ కమిషనర్ గారు కూడా ఫార్వర్డ్ చేశాం సార్. అయితే గూడూరు ఆర్టీఓ గారి ఆఫీసులో గోపి అని పైన ఉన్నారు సార్. ఆయన కూడా చెప్పాను సార్ విషయం నేను. ఇది ఏంటంటే ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి జిల్లాలో ఉన్న కూడా పెట్టుకున్నారు సార్. ఆ టీ నెంబర్ తొలగించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నెంబర్తో పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అన్నారు సార్. ఆ టీ నెంబర్ తొలగించడానికి లింక్ యాక్సెస్ లేదు సార్ అక్కడ. అందుకని చెప్పేసి మేమేం చేశామంటే ఆ యొక్క విషయాన్ని నెల్లూరు కలెక్టరేట్ ఆఫీస్ పంపించున్నాం సార్ ఆర్టీఓ గారి ద్వారా. అది క్లియర్ అయిందంటే ఇలా కొత్త నియోజకవర్గం కొత్త హాస్పిటల్ చేస్తాం సార్. అక్కడ ఎవరు ఫాలో చేయాలా? నెల్లూరు నెల్లూరు కలెక్టరేట్ ఆఫీస్ అంటే గూడూరు నుంచి సబ్ కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి లాగిన్ క్లియర్ అయ్యింది. ఇది రెండు జిల్లాలకు సంబంధించింది కాబట్టి మీరు చేయలేరు బస్లో నుంచి చెప్పేసి అని చెప్తే మేము ఇక్కడ అక్కడ కోఆర్డినేట్ చేస్తాం. కోఆర్డినేట్ చేసి చెప్పిచ్చేస్తాం. సరేమా, మేము వచ్చాం కదా. చెత్త కూడా వేస్తా ఉన్నాం. ఇది కానీ ఇది కానీ చెప్పారు ఆ ఇంటి ఆయన కూడా చెప్పారు. ఎక్కువ చేస్తా ఉంది అన్నట్టు. అందుకని బాక్స్ డబ్బాలన్నా పెడదాం అనుకుంటున్నాం. ఓపెన్ కాకుండా ఉంటుంది అన్నట్టు. తీస్తామ్మా. ఈ గుడేనా? నెమ్మదిగా నెమ్మదిగా. జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలా. సరే దోమలు కొట్టింది ముందు. కొట్టిస్తాం. నిన్నే మాట్లాడాం స్ట్రీట్ లైట్లు నిన్నే అనుకున్నాం. ఏమి అది కాక రెండు రోజులు ఒకసారి రెండు రోజులు సరే ట్రాక్టర్లు తెస్తాం. రాడుకుంటా ట్రాక్టర్లు తొమ్మిది పది నాలుగు పైన ఎర్ర ఎర్ర పెట్టి బరం తీసుకుంటున్నారు. తాగుతున్నారు పైన ఒకేసారి చిన్న చిన్న పెక్కలు ఉండేది అది చూడండి. చేస్తాం పనిచేస్తున్నాడు సార్. ఇలాగ అయిపోయింది సార్. కనీసం పింఛన్లే ఏమి లేదు సార్. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా కూడా రావడం లేదు సార్. సార్ సార్ 24 వార్డులోనే సార్ పనిచేస్తుంది తెలుసు కదా. చిన్న సార్ చాలా సార్లు చేశాను సార్. ఎవరి మంత్ వెళ్ళి 12,000 ద్వారా ఏమైందంటే ఆన్లైన్లో ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోయి గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆధార్ కార్డులో అలాగ వస్తుంది సార్. గవర్నమెంట్ పెన్షన్ వస్తుందా? రాదు. కానీ అప్పుడు పనిచేశారు కాబట్టి ఎప్పుడు దాకా చేస్తున్నారా? 2017 దాకా చేసి 2016 దాకా చేశాడు సార్. 2017 ఇలాగ వచ్చింది సార్. నేను సార్ వాళ్ళకి కూడా చెప్పలేదు సార్. అసలుకి ఆ వార్డులో ఉన్నా కూడా సార్ వాళ్ళకి కూడా చెప్పలేదు నేను. అలాగే మాట్లాడుతున్నాను సార్. ఏరియాలో వాటర్ ప్రాబ్లం వచ్చింది. అదే ఇప్పుడే చెప్తున్నారు. రోడ్ మీద బోర్ అది వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడే బోర్ వేయమంటా ఉండరు చెప్పారు. ఇప్పుడే ఇంతకు ముందు ఏంటంటే సార్ పైప్ లైన్ వస్తుంది సార్. కనెక్షన్ తీసుకోవచ్చు. కనెక్షన్ తీసుకుని అంటే ఎప్పుడన్నా పైప్ లైన్ అలా ప్రాబ్లం వచ్చినప్పుడు 3-4 డేస్ ఆగిపోతుంది. అలాంటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఆ టైంలో ఇబ్బంది అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ అంత ముందు పాత ఇక్కడ ట్యాంక్ ఉండింది కదా సార్. అప్పుడు అదేదో డ్యామేజ్లో ఉందని చుట్టూ ప్రహరీ కట్టారు. ఇప్పుడు ఏంటంటే అది తీసేశారు. ఈ ఏరియాలో మేము ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది సార్. సో అక్కడ ఏదైనా ఒకరో గోడ కట్ చేస్తే మళ్ళీ నార్మల్గా వస్తే బాగుంటుంది. ఏదైనా మెటీరియల్ అవి తెచ్చుకోవాలన్నా ఇది దాకున్నాయి సార్. అవును సార్. వీళ్ళందరికీ ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ రోడ్లో డంప్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో పాతదే ప్రొవైడ్ చేసినా కూడా సరిపోతుంది సార్.
చూడండి ఇక్కడ గోడ అంత ముందు వస్తా ఉన్నాం కదా, ఆ ట్యాంక్ డ్యామేజ్ ఉందని చెప్పి చుట్టూ ప్రహరీ కట్టారు. అంతే, అది అలా కొంచెం గోడ కట్ చేసి మెటీరియల్ అయితే తెచ్చుకోవడానికి బాగుంటుంది అని అంతే. పర్మనెంట్ దారిని కాదు, ఇప్పుడు కట్టుకోవడానికి ఉంటే సరిపోతుంది. కట్టేటప్పుడు స్పెషల్ పర్మిషన్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి శాంక్షన్ కూడా అయ్యింది సార్, అందరికి ఇబ్బంది అవుతుంది సార్. వాటర్ ఎట్లా వెళ్ళ వెనక సీట్ ఇళ్ళకి అవతల ఉండదు, ఇంకో ఇల్లు ఉండదా? సందు అది అంతేనా? కొన్ని ఇళ్ళకి లేదు. అదే అదే, దీనికి ఎట్ట చేయాలంటే రోడ్డు ప్లస్ డ్రైన్ రెండు చేయాలి. కొద్ది బీటే సార్, 100 మీటర్లు కూడా, 50 మీటర్లు ఇంకా R&B అన్నా ఆ రోజుల్లో ఉండింది. ఇప్పుడు కూడా ఇది ఇక్కడికి ఎడిగిపోయింది ధర్మాపురం.